మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బాల వికాస్ మరియు పంజాబ్ హౌసింగ్ కార్పొరేషన్ వారి సిఎస్ఆర్ నిధుల ద్వారా 50 లక్షలతో ఆధునీకరించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆపరేషన్ థియేటర్ ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు ప్రారంభించారు. అలాగే 7.5 కోట్లతో నూతనంగా 50-బెడెడ్ హాస్పిటల్ కి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, జట్టిచర్య శరత్చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దీపిక నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నందిరెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, తెరాస పార్టీ యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు భాగ్యారెడ్డి, ఆరోగ్య శాఖ అధికారులు, బాల వికాస సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 5 నెలల కిందనే చెప్పినావు పార్లమెంట్లో, మళ్ళా ఇవాళ ప్రజల దగ్గరికి పోగానే తెలంగాణ ప్రజలు అమాయకులు, మేము ఏం చెప్తే అది నమ్ముతారు, ఇక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెనింగ్ కాగితం తెచ్చిన అన్ని అనుమతులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇది ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది, హైడ్రాలజీ క్లియరెన్స్ ఉంది, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ ఉంది, కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ క్లియరేషన్ ఉంది, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ క్లియరెన్స్ ఉంది, కాస్ట్ అప్రైజల్ క్లియరెన్స్ ఉంది, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ క్లియరెన్స్ ఉంది, అదేవిధంగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ క్లియరెన్స్ ఉంది, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్. ఇవన్నీ ఎవరు ఇచ్చిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది, కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చింది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే లెటర్ నంబర్ 12011/1/2017 డేటెడ్ 22 డిసెంబర్ 2017. ఫారెస్ట్ క్లియరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే లెటర్ నంబర్ 8-31/2017 24 నవంబర్ 2017 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అనుమతి ఇచ్చింది వాళ్ళే. మళ్ళీ ఈడొచ్చి ఏమంటారు, దీనికి అటవీ అనుమతి లేదు, దీనికి పర్యావరణ అనుమతి లేదు, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు. ఏమనాలి వాళ్ళని? నోరా మోరా. ఢిల్లీలో మాట, గల్లీలో మాట, పార్లమెంట్లో మాట, ప్రజాక్షేత్రంలో ఒక మాట. ఏ తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు? ఏది పడితే అది అబద్ధం అంటే నమ్ముతారు అనుకుంటున్నారా మీరు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ లైఫ్ లైన్, తెలంగాణకు ఒక గొప్ప ప్రాజెక్ట్, మన మేడ్చల్ నియోజకవర్గానికి, మన షామీర్పేట చెరువుల 2-3 నెలల నీళ్ళు పడతాయి, దగ్గర పడ్డది కాల్వ. కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి షామీర్పేటలో పడతాయి, షామీర్పేటకి వెళ్ళి రావల్ కోల్ కెనాల్ ద్వారా మేడ్చల్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. అరే ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ మేడ్చలు? అదేమో ఉండేది 90 మీటర్లు, ఇది ఉండేదేమో 600 మీటర్లు. ఇంత ఎత్తుకెత్తి నీళ్లు తెస్తే మీ కళ్ళు మండుతున్నాయి, మీరు ఓర్వలేకపోతున్నారు. అయ్యా మీ గడ్కరీ గారు వచ్చి ఏం చెప్పిండ ఢిల్లీలో, ఢిల్లీలో కాదు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏం చెప్పిండు, శంషాబాద్ లో 3 నెలలకి 50 లక్షల రూపాయల తోటి కూడా బాల వికాస కేంద్రము సంస్థ, అదే మాదిరిగా పంజాబ్ బ్యాంకు వాళ్ళు కలిసి ఒక 50 లక్షల రూపాయల తోటి పాత హాస్పిటల్కు రంగులేసి కొత్త ఫర్నిచర్ తెచ్చి మంచాలు కానీ పెయింటింగ్ కానీ బాత్రూంలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రెనోవేషన్ చేసిండ్రు, వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మా హెల్త్ మినిస్టర్ 7.5 కోట్లతోటి మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి ఈరోజు ఈ హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ భూమి పూజ చేసుకున్నాం. ఏది ఏమైనా మన మేడ్చల్ మున్సిపాలిటీ కానీ మండలం కానీ పెద్ద ఎత్తున ఇక్కడ పేద ప్రజలు ఉండే అవసరం ఉన్నది కాబట్టి దానికి మొత్తం పెద్ద ఎత్తున 50 పడకల హాస్పిటల్ తెలిసి ఇక్కడ ప్రసూతి హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దీన్ని సమకూర్చుకొని దీనికి పెద్ద ఎత్తున మనం దీన్ని 8 నెలల్లో కంప్లీట్ చేసుకొని పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కూడా ప్లాన్ చేసుకున్నాం. ఏది ఏమైనా మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ఇప్పుడు ప్రతి పేదింట్ల ఎవరు డెలివర్ అయినా వాళ్ళకు కేసీఆర్ కిట్ కానీ 12,000, 13,000 కానీ ఇవన్నీ కూడా ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా షామీర్పేటది కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ అక్కడ కూడా పెద్ద ఎత్తున ఓపెన్ చేయాలని చెప్తే అది కూడా దానికి కూడా మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. అదే మాదిరి గట్కేసర్లో కూడా
గట్కేసర్ లో కూడా ఒక 50 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది చాలా డెలివరీస్ అయితే దాన్ని 100 బెడ్డెడ్ చేయాలని చెప్తే దాని కూడా సానుకూలంగా స్పందించి దాని కూడా పర్మిషన్ ఇచ్చిండు ఏది ఏమైనా తెలంగాణలో ఇప్పుడు మనం చూస్తున్నాం 10000 కోట్ల రూపాయల తోటి నాలుగు దిక్కుల నాలుగు హాస్పిటల్స్ భూమి పూజ చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు ఒక్కొక్క హాస్పిటల్ కు 1000 కోట్లు కేటాయించి 1000 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా మన అల్వాల్లో కూడా మన సీఎం కేసీఆర్ గారి చేతుల మీదగాన మనం భూమి పూజ చేసుకున్నాం ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక రెండోసారి మన సీఎం కేసీఆర్ గారు వైద్యకు గాని విద్యకు గాని పెద్ద ఎత్తున పెద్దపీట వేసి పేద ప్రజలకు అన్నిటికీ కూడా ఇక్కడ చదువులు గాని అక్కడ వైద్యం గాని అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు జై తెలంగాణ జై కేసీఆర్ జై హరిశన్న సుధీర్ రెడ్డి గారు ఎందుకు కలిగారు మీ పైన కలిగిండే ముందు మీకు వచ్చేదే